अग्निम भर्त्वा देवस्य धीमहि धियो यः प्रचोदयात्। ब्रह्मणे नमः इन्द्रादि अष्टदिक्पालक आदित्यादि नवग्रहेभ्यो नमः। नारिकेल कदलीफल शक्लान् कर्तृर्फलान् निवेदयामि। ओम प्राणाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा, प्राणानाप्याय स्वाहा, मध्ये मध्ये आचमनीयं समर्पयामि। चपंडी विशांपतिम नमः तुभ्यं कुर्वन्तु सततम् कर्म कुर्वन्तु सततम् शुभम्। ब्रह्मणे नमः इन्द्रादि अष्टदिग्भाग देवता प्रसादेन शतायुः पुरुषस्य देन्द्रियः आयुष्केवेन्द्रिये प्रतितिष्ठति। अष्टदिग्भाग पूजा नवग्रह पूजा चेयटं देनिकंटे मनं अष्टदिग्भाग एनिमिदि दिक्कुलु मध्यने उंटां कदा, పది దిక్కులు అంటాడు శంకరాచార్య అన్నమాచార్య. పది దిక్కులు అంటే భూమి ఆకాశంతో సహా కలిపి పెద్ద దిక్కు. ఈ ఎనిమిది దిక్కుల మధ్య ఉన్నటువంటి మనం ఏ పని చేసినా శుభప్రదం కావాలి. అందుకోసమని ఇప్పుడు వీళ్ళని ఈ అష్టదిక్పాలకుల్ని పూజ చేస్తే వాళ్ళ యొక్క ప్రొటెక్ట్ రక్షణతోటి మనం అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. యజ్ఞమే యజ్ఞమే यज्ञेन यज्ञमय यन्तरेवा तानि धर्माणि प्रथमान्या सन्देहनाकं महिमान सजन्ते यत्र पूर्वे साभ्यासन्ति देवाः। ये ये अधिष्ठान सर्वदेवताः यथा स्थानमुत्वा सयामि। इंकोक विषयं ఏంటంటే ఒక రెండు అంశాలు. ఈ షణ్మక స్థాపన శంకరాచార్య వారు చేసిన అందులో గాణాపత్యం, సుబ్రహ్మణ్యం, వైష్ణవం, శైవం, శాక్తేయం ఇవన్నీ ఆరు. ఇందులో గాణాపత్యం కూడా ఉంది. ఈ గాణాపత్యానికి ఒక విశిష్టమైనటువంటి విశేషం ఉంది. విష్ణు సర్వేషాం అధిపతి, విష్ణువే ప్రపంచం మొత్తం అధిపతి అయింది. దీన్ని విష్ణు స్వరూపంగానే చెప్తారు. శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. దీన్ని ఎట్లా తెల్లని బట్టలు కట్టుకున్నటువంటి వాడు సౌమ్యుడు, విఘ్నం లేకుండా చేసేటువంటి వాడు విష్ణుమూర్తికి నమస్కారం. అందువల్ల విష్ణు ఎట్లాగైతే ప్రపంచానంతా పరిపాలిస్తాడో, ప్రపంచానంతా రక్షిస్తాడో అట్లాగనే ఈ కార్యక్రమం చేసేటువంటి వాడిని ముఖ్యంగా మీరు చాలా శ్రద్ధగా ఈ విద్యేశ్వర వరసిద్ధి వినాయక వ్రతాన్ని చాలా విశేషంగా బిజీలో ఉన్నా కూడా ఒత్తిడిలో ఉన్నా కూడా ప్రశాంతంగా మనసు నిలిపి చేస్తున్నారు కనుక ఆ విఘ్నేశ్వరుడు మీకు అన్ని విధాల ఏ విఘ్నము లేకుండా అన్ని కార్యక్రమాలు శుభం కలిగిస్తాడు. ఓం భో కృష్ణ గోదావరి యోర్ మధ్య చేసే భగవ స్వగృహే అనుకోండి. అస్మిన్ ఆచార్యానాం సన్నిధౌ చాంద్రమానేన శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతావ్రతాన్ని నిషేషన్. నమస్కారం. भवचिन्तित पापघ्नं विघ्नान्धकार विध्वंसं विघ्ननाशमहं भजे श्री महागणाधिपतये नमः। ध्यानं समर्पयामि। ఆ కమల పత్రం నీళ్లు తీసుకుని చదువుతున్నాయి. ఓం గౌం గణపతయే నమః. ఓం గణానాహం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్ ఓదిభిః శీలసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆసనం. రక్తగజిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అష్టయో అర్ఘ్యం పాదయో పాద్యం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతునః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దంతధావనం కరోమి, జిహ్వాశోధనం కరోమి, ముఖ ప్రక్షాళనం కరోమి. ఇవి కూడా చల్లండి. ఆప్యాయ స్వసమేతతే విశ్వదస్వమ ఉష్టయం భవావాజస్ సంఘనే దరిక్రావణో అకార్షం జిష్ణో రస్వస్య వాజినః సుర్భినో ముఖాతరతు ప్రణాయు శివార్షదు. శ్రీ మహాగణాధిపతే నమః. సహస్రాక్ష సహస్రవార్ పాదోశ్యేహ పునః తోష్ణ్యాక్రామతు శాసనాసనే అభి
अबद्धं पुरुषं वसुं ूद्रो अजात चंद्रमा प्रसवे उपवीतं ददामि गंधद्वारा गंधम गणेशान महापादौ पूजयामि एकदंतान महांगुलभौ पूजयामि पूर्वकर्णान महाजाननीं पूजयामि विघ्नराजान महाजंघे पूजयामि अपुवाहनान महाऊरुं पूजयामि हेरम्बान महाकडिं पूजयामि लंबोदरान महाउदरं पूजयामि गणनादान महानाभिं पूजयामि गणेशान महाहृदयं पूजयामि स्थूलकंठान महाकंठं पूजयामि कंदाग्रजान महाकंदो पूजयामि पाशहस्तान महाहस्तौ पूजयामि गजवत्तान महावत्तं पूजयामि विद्यान्तरे महा हेरे पूजयामि।